సునీల్ కుమార్, నేను పార్థా డెంటల్ ప్రాచీన బ్రాంచ్లో డెంటల్ సర్జన్గా పనిచేస్తున్నాను. సో నాకు 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను గత పార్థాలో దాదాపు 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. సో మన పార్థా డెంటల్ గురించి కొన్ని ఇవాళ చెప్పడం జరుగుతుందండి, ఫ్యాక్ట్స్. సో మన పార్థా డెంటల్ వచ్చి దాదాపుగా 107 బ్రాంచ్లు ఉన్నాయి టోటల్గా సౌత్ ఇండియాలో అండి. అది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలోని. అండ్ మోర్ ఓవర్ మన పార్థా డెంటల్ వచ్చి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఇప్పడం పెట్టడం జరిగింది ఇప్పటివరకు. సో అది వరల్డ్ రికార్డ్ యాక్చువల్గా. అండ్ మోర్ ఓవర్ మన ఏషియాలోనే లార్జెస్ట్ పార్థా డెంటల్ చైన్ అండి, విత్ 3107 క్లినిక్స్తో రన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మా దగ్గర ఏంటంటే దాదాపుగా 300+ డాక్టర్స్ ఉన్నారు, అవైలబుల్ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ మా దగ్గర 1000 సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉన్నారండి. సో జనరల్గా ఈ దివాలి కారణంగా కొన్ని ప్యాకేజెస్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ దివాలి ప్యాకేజెస్ ఇవాళ సంక్రాంతి వరకు కంటిన్యూ అవుతున్నాయండి. సో జనరల్గా అందులో వచ్చేసి మీకు ఏంటంటే FRED ప్యాకేజ్ అంటారండి. FRED అంటే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అని ప్యాకేజ్ అండి. అంటే ఏంటంటే చాలామంది పళ్ళు పాడైపోయి సరిగా పళ్ళు లేకపోవడం వల్ల, పళ్ళ నుంచి రక్తం రావడం, షుగర్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, పళ్ళు సరిగా గట్టిగా ఉండకపోవడం వల్ల నమిలి తినలేని వాళ్ళకి ఈ FRED ప్యాకేజ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఇందులో అవైలబుల్ ప్యాకేజ్ మీకు డిస్కౌంట్ ప్రైస్లో కూడా ఉన్నాయి. సో మన పార్థా డెంటల్ ప్రాచీన బ్రాంచ్కి వచ్చి మీరు దీన్ని కనుక్కోవచ్చండి. ఇంకోటి వచ్చేసి మీకు FRED ప్యాకేజ్ అండి. అంటే ఏంటంటే చాలామంది కొంతమంది డెంచర్స్తో నమలు తింటారు, కొంతమందికి అసలు పళ్ళ సెట్ వాడకుండా ఒకటి ముద్దలుగా చేసుకొని మెత్తగా చేసుకొని మింగేస్తుంటారు. లేదు అని అంటే కొంతమందికి పళ్ళ సెట్ సరిగా ఉండకపోవడం వల్ల దాంతోనే కంటిన్యూ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి మన ఇందులో ఇంప్లాంట్స్ అనేది కవర్ అవుతాయండి. జనరల్గా అయితే సింగిల్ ఇంప్లాంట్స్ పెట్టుకోవాలనుకుంటే కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అలానే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఈ ప్యాకేజ్లో కవర్ చేయడం జరుగుతుందండి. ఇంకోటి వచ్చి అలైనర్స్ అండి, అడ్వాన్స్ టెక్నాలజీ అంటారు. అంటే ముందు ఏంటంటే ఒకప్పుడు క్లిప్స్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, అప్పుడు ఏంటంటే ఈ అలైనర్స్ అనేది ఉండదు. అంటే ఏంటంటే జనరల్గా ఎవ్రీ మంత్ రావడము, సో దాన్ని అన్ఈజీగా ఉండడం, ప్లస్ ఎస్పెషలీ ఆ క్లిప్స్ ట్రీట్మెంట్ పెట్టుకోవడం వల్ల సాఫ్ట్ డైట్కి పరిమితం అవ్వడం, తినడం, సో ప్రతిసారి మనం తిన్న ఆహారము వెంటనే క్లీన్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు వచ్చే అలైనర్స్ అంటే ఎలా అంటే ట్రాన్స్పరెంట్ బ్యాండ్స్ లాగా ఉంటాయండి. అది ఈజీగా పెట్టుకోవచ్చు, మనం తీయవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకు కన్వీనియంట్గా ఉంటుంది, ప్లస్ ఫుడ్ డైట్ అనేది కూడా మనం పాటించాల్సిన అవసరం లేదు. మనం అవి తీసేసుకొని చక్కగా నమిలి తినవచ్చు అండి. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ అన్నట్టు. ఇది మన పార్థా డెంటల్ ప్రాచీన బ్రాంచ్లో ఉంది. దీని గురించి కూడా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన పార్థా డెంటల్ ప్రాచీన బ్రాంచ్కి వచ్చి దీని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అండి. ఇది కూడా ప్యాకేజ్ కిందనే ఉంది. సో దీనికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం సంప్రదించవచ్చు అండి. సో ఇవాళ టాపిక్ వచ్చేయండి డెంటల్ అవేర్నెస్ వీడియోలో ఇవాళ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ గురించి మాట్లాడడం జరుగుతుందండి. అంటే ఏంటంటే జనరల్గా ఇప్పుడు చాలామంది ఒక వయసు వచ్చగానే పళ్ళు అరుగుదల అనేది ఉంటుందండి. అది దానివల్ల ఏమవుతుందంటే సరిగా నమిలి తినలేకపోతుంటాం. కొంతమందికి పళ్ళు, చాలామందికి పళ్ళు ఉండవు. కొన్ని వైపుల పళ్ళు ఉంటాయి, కొన్ని చోట్ల పళ్ళు ఉండవు. ప్లస్ ఎస్పెషల్లీ బాగా కదిలిపోయి ఉండడము, చిగురు నుంచి రక్తం రావడం ఇవన్నీ ఉంటాయండి. అలాంటి వాళ్ళకి ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ద్వారా పళ్ళని సరి చేయడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు చిగురు నుంచి రక్తం రావడం వల్ల దానికి చాలామంది పళ్ళు శుభ్రం చేయించుకుంటే చిగురు నుంచి రక్తం పోతుంది అని అంటారు. కానీ చిగుళ్ళకి పంటికి ఎంతవరకు కూడా పొంతలు ఉండదండి. ఎందుకంటే ఈ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటే పళ్ళని శుభ్రం చేసుకుంటే పోదండి. దానికంటూ ప్రత్యేకంగా చిగుళ్ళ సర్జరీ చేసుకోవాలి. సో దానికి కూడా ప్రత్యేకంగా స్పెషలిస్ట్ అనే చిగుళ్ళ సర్జన్ ఉంటాడు. అతను మాత్రమే దాని ద్వారా చిగుళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి పళ్ళు బాగా కదిలిపోయి ఉంటే అలాంటి వాటికి మనము పళ్ళది ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. లేదు బాగా వదిలిపోయి కదిలిపోతుంటే అలాంటి వాటికి పళ్ళు తీసేయాల్సింది ఉంటుంది. సో అలాంటి దాని పొజిషన్లో మనం ఫిక్స్డ్ ఇంప్లాంట్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో జనరల్గా ఏంటంటే మనకి పళ్ళు సరిగా ఉంటేనే మనం నమిలి తినవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ న్యూట్రిషన్ డైటే తింటున్నారు. అంటే న్యూట్రిషన్ డైట్ ఏంటంటే అది తీసుకునే ఆహారము మంచి ఆహారమే తీసుకుంటున్నారు. అది కూడా ఎలా, ఎప్పుడు మనకు పళ్ళు అన్నీ ఉంటేనే నమిలి తింటారు. అలా తినడం వల్లనే మనం న్యూట్రిషన్ డైట్ అనేది పాటిస్తాం. సో చాలామందికి ఏంటంటే పళ్ళు లేకపోవడం వల్ల మెత్తగా చేసుకొని మింగేయాల్సింది ఉంటుంది. లేదంటే కొన్ని చోట్లనే పళ్ళు ఉండడం వల్ల కొన్ని వైపులనే నమిలి తింటున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే తిన్న ఫుడ్ సరిగా అరగడకపోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతూనే ఉన్నాయి. సో ఆ న్యూట్రిషన్ డైట్ ఉండడం వల్లనే మనం చక్కగా నమిలి తింటాం యాక్చువల్గా. సో అది అంటే మనం నోట్లో పళ్ళన్నీ ఉంటేనే చక్కగా నమిలి తింటాం. అలా ఉండడం వల్లనే కూడా మనకు వెర్టికల్ డైమెన్షన్ మెయింటైన్ అవుతుంది. వెర్టికల్ డైమెన్షన్ ఏంటంటే జనరల్గా పళ్ళు ఉంటేనే మనకి మన ముఖం మీద ఇది మజిల్స్ అనేవి హెల్తీగా ఉంటాయండి. అంటే చీక్స్ అనేవి హెల్తీగా ఉంటాయి. లేదు అని అంటే పళ్ళు లేకపోవడం వల్ల అంటే బుగ్గలు లోపలికి వెళ్ళడము, సరిగా క్లియర్గా లేకపోవడము, ముడతలు ఉండడము ఇవన్నీ జరుగుతుంటాయండి.
ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా వరకు పళ్ళు లేకపోవడం వల్ల కూడా మెత్తగా తినాల్సింది ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనకి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ద్వారా మనం పళ్ళు సరి చేసుకొని మనం చక్కగా నమిలి తినొచ్చండి. దాని ద్వారా మనకి స్మైల్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది, మనం నలుగురిలో కాన్ఫిడెంట్గా మాట్లాడవచ్చు. సో ఆ ప్రాబ్లం కూడా మనకి సాల్వ్ అవుతుంటుంది. సో అది ఇదండి. దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలనుకుంటే మన పార్థ డెంటల్ ప్రతినగర్ బ్రాంచ్కి రావచ్చండి. మా అడ్రస్ వచ్చేసి మాది ఎలిఫెంట్ సర్కిల్లో ఉంటుందండి. మాది మో సూపర్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది పార్థ డెంటల్ బోర్డ్ అని. మా నెంబర్ వచ్చి 0402389222 అండి. మా కస్టమర్ కేర్ నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మాది వచ్చి నెంబర్ వచ్చి 0404142000 అండి. థ్యాంక్ యూ అండి.